हेलो गाइस वेलकम टू इहा टीवी नेनु मी कौशिक नु मात्लाडुतुन्ना ई रोज कूडा मनम प्रजा दरबार को वच्चेसाम इक्कडैते निन्न मनम चूसुकुन्नट्लयिते चाला मंदी विकलांगुलु यूथ इंका भर्त चंपैन वारु इंका अलांटि चाला मंदी वच्ची इक्कड मा गवर्नमेंट जॉब्स कावालि इंका माकु प्रभुत्वं मम्मल्नि आदुकोवालि अनि चेप्पि चाला मंदी वच्चारु ई रोज कूडा चूद्दाम चाला मंदी प्रजलैते वच्चारु वाळ्ळु ई रोज एं चेप्तारो वाळ्ळे इलांटि प्रॉब्लम्स तो वच्चारो चूद्दाम पेंजरा ग्रामम मी समस्य एंटि समस्य नेनु पिंजर इप यूट्यूब सुबन अनंतपाल स्वामी पिंजर ग्राम अच्छे नैन रोज पंद पंदे गुड़ तिप्पलवाड़ी चेची रेल ना आर दाका देवालय कटना दुमल कटी आड़ पूजल मल पद पाल रूम कटना पद रूम अभी डेवलपनी बागा जात रूप पूजा अभी जो पड़ी साहब श्याम सुंदर रेड्डी बहुत डेवलपन ची मीट अंदर पीलचि अंदर पीलि सर अंदर ओप्त तुम्बे लक्षल दाका वसूल सर चुस् बंकर की यूट्यूब आम चैरम चाहिए चैरम डेवलप सर पोना इच्छा चैरम चा वाल यूट्यूबी यूट्यूब वाले माटे अंदर माटर नाटे नवेदे नीदी नी लोल्ले अरे इला अरे नाटरा इवे ऐसी घटना इंत चुपड़े माटदूल नी दम माटापे वालू पैसा इपूर ना नी शनिवार रूम लक्षल दाक वस्तनाई शनिवार सोमवार शुक्र दाका बाने मुफ वेल ना अट्ला रोज को लेकर अट्लाई यम का मन डेवलप ना मैडम इंटर 500-600 ट्राक्टर को ट्राक्टर मट्टी कोई अट्ला कोई डेवलप अट उ अंटे को नुन गुड़ की रावद अट्ठे कटे अंदर चुप्त कटा कल कल सतना सतते इप अड़ता वी गुड़े कटीरा अड़ते नैने कटा इन रोजल चपोदंट चपोदी गुड़ का आड़की अभी आर ना सी आम चाह मेबल आये कल नवुद्धुद्ध लोलीवेड़ता अरे अड़ते देव सदा लोलीवेटे एट चपाल आलोटे रावुद्धुद्धुद्धुद्धुद्ध एन कटे ना पेर उ वाल पेर उ इंको अमल को वस्तना कदा एम चेसो का ना चैरम एटी अच्छे इंकोट इन प्रभुत् मारी कदा प्रभु मारते एम एल लीडर होवाले लीडर की ना क्लियर लीडर अंदे इकडी चेयरमें इंडिपेंडेंट रातमान डिस्पाइंट सर नैन नमस्ते अभी नैन कल्लेरु मंडल ग्रामंगोल कल्लेरु संगारे डिस्ट्रिक्ट वचना गत बीआरएस प्रभुत् मेमू अन्नी अप्पुलु ऐदार संवसरालु चदुवुकुन्नाम చదివి మా బంగారాన్ని కూడా బ్యాంకులో పెట్టి ఇప్పటిదాకా మేము చదువుతూనే ఉన్నాము అయినా మాకు న్యాయం అనేది జరగలేదు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చినాక జరుగుతదేమని అనుకున్నాము మరి జరుగుతదో లేదో తెలియదు కానీ మాకు ఆర్థిక పరిస్థితులు బాగులేక మేము చాలా బాధపడుతున్నాము అందుకే ఇక్కడ ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేద్దామన్నా కూడా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఏజీ రిలాక్స్ చేసి అడుగుతున్నా మాకు 30 ఏజీ ఉంది 30 కంటే 30 ఏజీ వాళ్ళకు జాబ్ లో తీసుకోరంట 18 నుంచి 25 ఏజీ ఉంటేనే తీసుకుంటారంట అందుకే ఇక్కడ మేము వచ్చాము సార్ వాళ్ళు గల్వలేరన్నమాట దయచేసి మాకు ఏదైనా ఈ ప్రభుత్వము మాకు ఏదైనా జాబ్ ఇప్పిస్తే మాకు ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుందని మేము కోరుకుంటామండి లోపట కలిసారా వాళ్ళని లోపట మేము సార్ వాళ్ళు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి సార్ లేరు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కలిసినాము లెటర్ కూడా ఇచ్చినాము వాళ్ళు ఏమన్నారంటే రిసీవ్ చేసుకున్నారు అదే విధంగా వాళ్ళు ఏమన్నలే మేము మెసేజ్ పంపిస్తామని అన్నారు మరి పంపిస్తారో లేదో తెలియదు కానీ తర్వాత విషయం అది ప్రెజెంట్ అయితే మాకు ఒక చిన్న జాబ్ కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆర్థికంగా మేము చాలా బాధలో ఉన్నాము ఎన్ని సంవత్సరాలు చదివినాము టిఎస్పిఎస్సి ద్వారా మేము చాలా నష్టపోయినాం అన్నమాట బిఆర్ఎస్ ప్రభుత్వం అంతా దుర్మార్గ ప్రభుత్వం ఎప్పుడు చూడలేము కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం అండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కు అప్లై చేసినాం మేము వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది ఇడికి పొట్ట చేత పట్టుకొని వచ్చినాం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లే ఇవ్వలేదు ఇగో ఫామ్ చూడండి ఇప్పుడన్నా న్యాయం జరిగితేనే ఈసారి సీఎం అయినందుకు ఇడికి వచ్చినాం ఖచ్చితంగా లేని వాళ్ళకి ఇల్లు ఇయ్యాల ఉన్నోళ్ళకు ఉన్నోళ్ళకి కాదు మేము సరూనగర్ లో ఉండేది కొత్తపేట నా పేరు రమాదేవి
ఇప్పుడు 10 సంవత్సరాలు అయ్యింది అప్లై చేసి 10 సంవత్సరాల నుంచి ఏమీ లేదు ఈ ప్రభుత్వం అన్న మంచిగా మరి అయ్యి లేని వాళ్ళకి ఇల్లు వాకిలు ఇచ్చిదేవనని న్యాయంతోని అంత దూరం నుంచి రెండు రోజుల నుంచి వస్తే కూడా సార్ కలవలేదు కాగితాలు రాసి ఇమన్నారు ఇచ్చిను రావాలనే కోరుకుంటున్నాను కాంగ్రెస్ చెప్పినాం చెప్తే ఆ కాగితాలు ఇయ్యండి అమ్మా సార్ అయితే లేడు సార్ వచ్చాక మీకు న్యాయం జరుగుద్దని చెప్పి నమ్ముతున్నావా అంటే నమ్మే పిచ్చోళమయ్యే ఓట్లేసిను రెండు ఇప్పుడు 10 సంవత్సరాలు ఆ సార్ని గెలిపించను ఆయన ఏం చేయలేదు మరి ఏమను కూడా నమ్ముతున్నావు అయితదని అనుకుంటున్నాం అయితేనే మరి ఏమను కూడా ఈసారి అవుతాడు లేకపోతే మళ్ళీ దిగిపోతాడు అంత నుంచి ఏది లేదు మీ పేరేంటా పెద్ద గంగాధర అస్పత్వ ఎక్కడి నుండి వచ్చారు పెద్ద ఎడివి జుకల్ మండలం మీ సమస్య ఏంటి మా భూమి కేసీఆర్ ధర్నీ లోపల భూమి వెళ్ళిపోయింది రాకుంటే హైకోర్టుకు పోయి గెలిచినాను ఆర్డర్ కాపీ తెచ్చినాను అయితే కూడా ఎంఆర్ఓ చేస్తలేడు కలెక్టర్ దగ్గర తిరిగిన కూడా కలెక్టర్ అక్కడ పంపిస్తుండు చేస్తలేడు ఆర్డీఓ దగ్గర పంపినా అదే లెక్క ఇప్పుడు ఈ ప్రజావాణిలో ఇప్పుడు ఇచ్చాను మరి లోపల మాట్లాడారా ఆ సురేఖ మేడం తీసుకున్నాడు మాట్లాడలేదు సురేఖ మేడం మాట్లాడి చర్య తీసుకోవాలి అంటే మంచిగా అన్నారు అంతేగా చేస్తారా నమ్ముతున్నా ఇక నాకే మేరకు ఇస్తుంది పోగొడుతుంది ఇక నమ్ముతారా నమ్మాలేగా నమ్ముతారా నమ్మకుండా ఇంకోసారి వేస్తాం ఎల్లారెడ్డి సూర్యాపేట నాకు ఇల్లు కావాలి సార్ అప్పుడు అప్లై చేసిన కూడా రాలేదు అప్పుడు ఎవరినో ఇల్లు చూపించింది కదా అక్కడ మేము పోలేం కదా మేము రెడ్డి అయితే మన వెనక సీట్ వచ్చింది అది ఎలక్షన్ వచ్చినా పని చేసిండు ఇవ్వాలి ఇదేద్దాము నేను కేసీఆర్కి ఎప్పుడు చేయను ఎందుకంటే నేను ప్రతిపక్షం కాబట్టి నాకు చేయను ఆయన నేను కాంగ్రెస్ పెనుబాటు మండలం సూర్యాపేట నా పేరు శిరీష నేను హన్మకొండ నుంచి వచ్చానండి అయితే మేము జిల్లా పరిషత్ కారుణ్య నియమాల కోసం 2014 నుంచి వెయిట్ చేస్తున్నాము మాకు జాబ్స్ ఇంకా ఇవ్వలేదండి మాకు పెన్షన్ కూడా రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసమే ఈరోజు సీతక్క గారిని కలవడం జరిగింది మేడం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు చూస్తాము అని అన్నారు లోపల కలిసాము మేడం చెప్పాను చేస్తాము అని అన్నారు చేస్తాము అన్నారు నా గత ప్రభుత్వం కంటిస్తున్నారు కొండే సురేఖ మేడం తీసుకున్నారు సీఎం సార్ కి చెప్తానమ్మా చేస్తాను ఇప్పుడు జాబ్స్ వేకెన్సీస్ పడుతున్నాయి కదండి దానివల్ల మీ చూస్తానమ్మా అని చెప్పి హామీ ఇచ్చారు మేడం అయితే మార్నింగ్ సీతక్క గారు కూడా హామీ ఇచ్చారు చేస్తారు మార్నింగ్ చేస్తా అని చెప్పేసి చెప్పారు మేడం కూడా ఇద్దరిని కలిసాం సీతక్క గారిని కొండ సురేఖ గారిని ఓకే మంచిగా పెట్టారు సార్ అయితే ప్రజా దర్బారం ప్రజా సమస్యలు అందరూ చెప్పుకోవచ్చు అవుతుందనే మాకు తెలు అనిపిస్తుంది చూస్తుంటే అవుతుందని అనిపిస్తుంది మా ఆయన ఆటో నడిపిస్తాడు ఇప్పటి వరకు ఇల్లు రాలేదు సార్ మాకి అందుకనే వచ్చినాం మేము డబ్బులకు ఎవరు ఇవ్వలేదు కలెక్టర్కి ఇచ్చినా సార్ ఇంత ముందుకి పేపర్లు తీసుకున్నారు అంతే మేము వికలాంగుల సహకార సంస్థ నుండి ఉద్యోగులము మేము నేను స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మళ్ళా మా ఆఫీస్ బ్యాలర్స్ అందరము మరి ఇక్కడ సీఎం గారిని కలవడానికని వచ్చాము మా సమస్య ఏంటంటే మెయిన్గా మరి పిఆర్సీలు గత ప్రభుత్వము చేయలేకపోయింది ఈ ప్రభుత్వమైనా మాకు పిఆర్సీలు చేసి మా ఉద్యోగులందరినీ ఆదుకుంటుందనే ఆశతో వచ్చాము కంపల్సరీ మాకు కొండ సురేఖ గారు కలిశారు వారు హామీ ఇచ్చారు తప్పనిసరిగా మీ పిఆర్సీలు ఇంప్లిమెంటేషన్ చేపిస్తామని చెప్పారు మాకు చాలా సంతోషమైంది అదే ఆశతోని మేము తిరిగి మా ఆఫీస్కు కార్యాలయానికి వెళ్తున్నాం థ్యాంక్ యూ నాగమణి కృష్ణానగర్ ఈసుపూడ నేను ఒక్కదాన్నే ఉన్నాను హ్యాండిక్యాప్డ్ మా అమ్మ లేదు మా నాన్న లేడు క్యాన్సర్తో చనిపోయారు వాళ్ళు మాకైనా హెల్ప్ చేశారని సీఎం గారు అనేసి వచ్చినాము ఎవరు లేరు అసలు మా ఆమె కొండ సురేఖ గారు కూడా వచ్చారు కానీ మాతో ఎవరితో మాట్లాడలేదు కానీ స్లిప్లు తీసుకున్నారు పంపించేసారు మేము మా సమస్య చెప్పుకోవడానికే వచ్చినాం కదా మాకు పరిస్థితి బాగాలేకనే వచ్చినాం కదా ఎవరు కలవలేదు అసలు మాకు తెలియదు ఇంకా దేవుడు తెలియాలి మాకు తెలియదు ఇంకా అది కృష్ణానగర్ యూసుఫ్ కూడా నాగమణి సంవత్సరాలు అవుతుంది ఇల్లుకు పెట్టి ఈడ కార్డు అన్నారు ఆడ కార్డు అన్నారు ఏ కార్డు లేదు మరి ఇప్పుడు ఓటర్ ఐ కార్డు ఏడేసినా చేయి గుర్తుకే వేసినావు రేవంత్ రెడ్డి అన్నారు గెలిపించిన
మరి మాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇయ్యాలి మరి అన్ని పట్టుకొని వచ్చి 8 సంవత్సరాల కింద కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాం మీ సేవలో పెట్టాం అయి ఇప్పటి వరకు ఇల్లు రాలేదు మరి ఏం చేస్తారో ఏం నాయం చేస్తారో అది మీకే కావాలి తెలువాలి మరి మాకు ఇంతవరకు ఆధారు లేదు మరి కంట్రోల్ కార్డు ఓటర్ కార్డు అయితే ఇక్కడ లేదు తెలంగాణ అంతా ఒకటే బోర్డర్ అన్నారు మరి ఇప్పుడు మారవాలంటే 6 నెలలు పడుతదట మరి తర్వాత ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మీరు ఎక్కడ ఉంటారు మేము రాజరూప కల్ప నిజంపేట మీ పేరు పద్మ ఛాయ అమ్ముకొని బతుకుతా ఆ ముగ్గురు పిల్లలు పేరు జానకి నేను బోయినపల్లిలో నివసిస్తున్నాను నాకు రేషన్ కార్డ్ ఇంతవరకు నా పెళ్ళైనప్పటి నుంచి రేషన్ కార్డ్ లేదు ఇంతకు ముందు నేను పెట్టాను కానీ రిజెక్ట్ అయ్యిందన్నమాట ఇప్పుడు నాకు ముందు హస్బెండ్ ఉండేవారు హస్బెండ్ ఇప్పుడు లేరు చనిపోయారు అప్పుడు ఉన్నప్పుడు నేను పెట్టాను రేషన్ కార్డుకి అప్లై పెట్టాను కానీ రాలేదు రిజెక్ట్ అయ్యింది ఇప్పుడు మళ్ళీ పెట్టానండి అండ్ డబుల్ బెడ్రూమ్స్ గురించి కూడా నేను అప్లై చేశాను ఇప్పుడు ఇంతకు ముందు పెట్టాను కానీ ఏం నాకు స్లిప్ ఇవ్వలేదు ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టాను సార్ వాళ్ళు తీసుకున్నారు మాకు మెసేజ్ వస్తుంది అని చెప్పారండి లోపల మాట్లాడారు మెసేజ్ వస్తుంది అని చెప్పారు ఒక పెద్ద మినిస్టర్ గారు ఉన్నారు చెప్పారండి మాట్లాడారు అప్లై చేశారు నా పేరు పద్మ నాన్న ఎక్కడ నుండి వచ్చారు రాజగృహ కల్పలు వచ్చారు మీ సమస్య మాకు డబుల్ బెడ్రూమ్ నాన్న ఇవ్వలేదు 2016 లో పెట్టుకున్నాము ఇంక్వైరీలు అయినాయి 2 సార్లు ఇంక్వైరీలు అయినాయి ఇప్పటి వరకు మాత్రం మాకు ఇల్లు రాదు మాకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు రాజగురు కల్ప మేము రెండుకుంటున్నాము రెండుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా దానికి ఇండ్లు ఉన్నాయి కదా ఎందుకు ఇస్తామన్నట్టుగా అంటున్నారు రెంట్ హౌస్ వాళ్ళు ఎక్కడ పోవాలి అవి గవర్నమెంట్ అపార్ట్మెంట్లు ఉన్నాయి గవర్నమెంట్ అపార్ట్మెంట్ లేవని చెప్తలేము వాళ్ళు రెంట్ హౌస్ లో ఉన్నారా ఓన్ హౌస్ లో ఉన్నా మొత్తం కనుక్కోండి కనుక్కున్నాక ఆధార్ కార్డు అన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాక మాకు ఇల్లు ఇవ్వండి మాకు ఇద్దరు ఆడపిల్లలు మా ఆయనకు 15,000 జీతం వస్తుంది దాంట్లో పిల్లల్ని చదివించుకోవాలి ఇంట్లో రెంట్ కట్టుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఎక్కడికి వస్తుంది మాకు పని చేయలేని పరిస్థితులు మాకు ఇంటి ఓనర్స్ వస్తే కాల్ చేయండి అమ్మా కాల్ చేయమన్నట్టు ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోవాలి ఎక్కడ ఉండాలి మేము ఇల్లు లేవు మాకు సొంతం ఇల్లు ఉన్నారు కలిసినాము ప్రజావాణిలో పెట్టినాము తీసుకున్నారు పేపర్ అన్ని అప్లికేషన్ చేసిన పేపర్ తీసుకున్నారు సంతకాలు పెట్టారు మీకు మెసేజ్లు వస్తాయమ్మా మీరు వెళ్ళండి అని చెప్పారు అంతే చేస్తా అని చెప్పారు ఖచ్చితంగా చేయండి సార్ అని మేము ఎంత బతిలో ఉన్నాము చేస్తామని చెప్పారు నమ్మకం ఉన్నది అది ఎవరు చేసేది ఏముంది దేవుడు మాకు ఎవరు అన్నం పెడితే వాళ్ళే సరే అబ్బా అని మేము మొక్కుతాం దేవుడు అని మాకు ఇల్లు లేదు మాకు నీడ కావాలి మా పరిస్థితి బాగాలేదు అంతే 20 సంవత్సరాలు అవుతుంది 20 సంవత్సరాల నుంచి మా సాలరీ అప్లై చేసినాం డబుల్ బెడ్రూమ్ లోకి ఏం రాలేదు మా పిల్లలు స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఫీజు కూడా కట్టలేకపోతున్నాము ఉన్న బంగారం అంతా బ్యాంక్ లో పెట్టినాము మా ఆయనే కూలి పని చేస్తాడు నేను ఇళ్ళల్లో పని చేస్తా ముగ్గురు పిల్లలు పెద్ద అబ్బాయి మధ్యలోనే ఆపేసిండు స్కూల్ అన్నగారు నా పేరు మణి డబుల్ బెడ్రూమ్కి అప్లై అయినా 2010 లో కూడా అప్లై చేసినాం మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం మొన్న కూడా అప్లై చేసినాం ఆయన కూడా రాలేదు కేసీఆర్ కూడా ఏమీ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి కంపల్సరీ ఇస్తాడని నమ్మకంతోనే మేము అప్లై చేసినాం ఆయన అవి తీసుకున్నాడు కదా పేపర్స్ ఆయననే కలిసినాం అంటే ఓన్లీ పేపర్స్ తీసుకుంటారు ఏం మాట్లాడని ఇస్తలేరాడా అట్లా అని నా పుస్తకాల నుంచి కూడా అమ్మేసినాం మేము అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మాకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది కాలేదు పని ఇప్పుడు మోదే కాలు ఉన్నది మేడము కొండ సురేఖ మేడం గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మన మేడం అందరి గారికి తెలంగాణ ధర్మ రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క మేము వచ్చినందుకు మీ కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమల్ల గ్రామము మాకు ఈ దోపిడీ రాజ్యంలో జరిగినటువంటి అన్యాయాలకు ఈ ప్రభుత్వం నూతనంగా సంక్షేమ పథకాలు చేపట్టినందుకు సంతోషంగా ఉన్నది మేము అనుకున్న దేనికి వచ్చినాము అది మాకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం చెప్పేది నువ్వు మంచి ఉండాలని ఆ భగవంతుని ఆ దైవం దేవల్ల అందరం సంక్షేమంగా ఈరోజు నేను నిరుద్యోగిని మాట్లాడుతున్నాను నేను కూర్పం రాసి కొరకు ఈరోజు జనాదరణ ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది కొత్త ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్కరు సంక్షేమంగా లక్ష్యంగా లబ్ధి పొందని నా ఆకాంక్ష ఇదే మా ప్రభుత్వ లక్ష్యం ఆ దేవుని దేవుల ప్రభుత్వం అయిదేను మంచి సంతోషంగా ఉండాలని నమస్కారం ఇంటి నుండి మాట్లాడడానికి వచ్చినామండి ఒక 1 ఇయర్ చేసినాం కరోనా టైంలో మా పాపకి చాలామంది 1640 మంది కరోనా టైంలో చేసినారు అప్పుడు గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తారని
మోసం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. 1640 మందిని ఈ రోజుల నిరుద్యోగులను చేసి రోడ్డున పడేసింది ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే మా బాధను మేము చెప్పుకున్నాను. అసలు ఇంట్లో వాళ్ళకు దూరమయ్యి, సమాజానికి దూరమయ్యి, అందరికీ దూరమయ్యి ప్రజలకు సేవ చేసిన నర్సింగ్ వైద్య సేవ అనే నర్సింగ్ ఆడపిల్లలను బయట పడేసిన కేసీఆర్ ప్రభుత్వం గురించి నేను మాట్లాడుచున్నాను. ఇప్పుడు ఎంత బాధ అంటే మేము బయట చేసుకుంటే 70-80 వేలు లక్ష రూపాయలు ఇస్తారని ప్రైవేట్ హాస్పిటల్ పిల్లు పిలిచినా కూడా మేము మరి ముందు భవిష్యత్తు ఉంటుందని, గవర్నమెంట్లో హాస్పిటల్ చేస్తే ముందు భవిష్యత్తు ఉంటుందని మరి గవర్నమెంట్లో ప్రాణాలకు తెగించి కిట్లు వేసుకొని 24 గంటలు 12 గంటలు మరి నెలసరి సమయంలో కూడా ఆ కిట్లు విప్పకుండా కూడా మరి సేవలు చేసిన బిడ్డలు, నా బిడ్డ కూడా ఉన్నది ఆ బిడ్డలు. అయితే మరి ఆ ప్రభుత్వము మరి వచ్చి ఆ సేవలను చూసి కేసీఆర్ ఇట్లా మరి ఈటల రాజేందర్ అందరు చూసి మీకు తప్పకుండా పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చి ఒక 1 ఇయర్ తర్వాత అది మరి అవుట్ సోర్సింగ్ అని ఫస్ట్ అది కాంట్రాక్ట్ అన్నారు, తర్వాత అవుట్ సోర్సింగ్ అని ఆ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. మళ్ళీ తర్వాత మరి అది పర్మనెంట్ చేస్తానని వచ్చి మాట ఇచ్చిండ్రు. మాట ఇచ్చి కూడా ఆ మాటను తీసేసి 1 ఇయర్ 12 నెలల తర్వాత కూడా అది రిన్యువల్ చేయకుండా మళ్ళీ ఇంకొక 13 నెలలు చేయించి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వెంటనే జాబ్ నుండి తొలగించిండ్రు. మరి ధర్నాలు చేసిండ్రు పిల్లలంతా. మరి నిరాహార దీక్షలు చేసినప్పుడు మరి కేసీఆర్ ప్రభుత్వం పోలీసులు వచ్చే ఆడపిల్లలని కూడా కనికరము జాలి లేకుండా ఈడ్చి నరి రోడ్డు మీద వేసిన ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నేను మరి నర్సింగ్ సేవలు అంటే మీకు తెలుసు కదా ఎంతమంది మా ప్రాణాలు, మా పిల్లలను కుటుంబాలను అందరినీ కూడా పక్కనే పెట్టి మరి వైద్య సేవకు ముందు భవిష్యత్తు పర్మనెంట్ అవుతుందని, పోతే ప్రాణం పోతుంది లేకుండా బ్రతికితే మరి పర్మనెంట్ అయితే మేము మా కుటుంబాలు మేము బ్రతుకుతామని ఒక ఆశ కలిగి ఒక త్యాగం కలిగి మేము మరి నడుము బిగించుకొని మరి వైద్య సేవ మేము చేసిన మమ్మల్ని ఇప్పుడు మా పిల్లలను మా కుటుంబాలను నడు రోజున పడేసిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేసింది. మేము ఎక్కడి పోయినా ధర్నాలు చేసిన నిరాహార దీక్షలు చేసి మరి ఆర్థికంగా ఇబ్బందులతోటి ఎక్కడన్నా పోనీ ప్రభుత్వం చేయదని ఒక ఈ పోలీసు వాళ్ళు ఇసుకెళ్ళు లేండి ఆడపిల్లలని కనికరం చూపుతలేరని పోయి మేము తిరిగి మా ప్రైవేట్లలో మేము చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకేమైనా న్యాయం జరుగుతుంది? తిరిగి ఆ కరోనా టైంలో చేసిన వాళ్ళకు న్యాయం జరుగుతుంది? ఆ నిరుద్యోగ పోతుంది, న్యాయం జరుగుతుందని, మా ఉద్యోగాలు మాకు ఇస్తారని ఒక నమ్మకంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అందరం చేయి కలిపి మరి కొండ సురేఖ గారు మాట్లాడింది మాతోటి మీకు తప్పకుండా ఇస్తారని, నీకు ఇస్తానని సంతకం పెట్టి భరోసా ఇచ్చింది. ఈ కేసీఆర్ ప్రభుత్వం అంతా పోయింది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాకు మా కుటుంబాలకు మా పిల్లలకు న్యాయం జరుగుతుందని మేము అందరం కలిసి అనుకొని ఊర్లను గాను తండోపతండాలు గాను మా గ్రామాలు మా పిల్లలు మా ఇంట్లో ఒక 50 ఓట్లు ఉన్నాయి. అందరం కలిసి కట్టిగా రూపాయి లేకుండా మేము కాంగ్రెస్కు ఓటేసి మేము గెలిపించుకున్నారు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని కరోనా టైంలో చేసిన వాళ్లకు మామూలు బయట బజార్ల పాల రోడ్లో ఈడ్చిన పోలీసు వాళ్ళతో ఈడ్చి పడేసిన ఆ కేసీఆర్ ప్రభుత్వం అంతమైంది. ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం జరిగించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మా పిల్లలకు మాకును కరోనా టైంలో చేసిన 1640 మందికి కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చి మరి అన్న లెటరు మా ఈ సర్టిఫికెట్లు అని కొండే సురేఖ గారితో ఇచ్చిన మా బాధను మీకు పంచుకుంటున్నా. నమస్తే. వెంకటేష్ సార్. అనంత్ సార్, నారకన్. భూమి సార్, ల్యాండ్ చనిపోయినమనిచ్చి వాళ్ళు అగ్రగించుకున్నారు సారు. 28 ఎకరాలు. ఇంకో ఈ బుక్కులు రాలే, పాత బుక్కులు ఉన్నాయి. అది మా భూమి కబ్జా చేసిన చెన్నిచెల 51 సరే నంబర్. ఓ పటేల తెలుసు. 2 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టేసింది. మొత్తం పాస్బుక్ అన్ని ఉన్నాయి. ఎంఆర్ఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, ఎవరు పట్టించుకుంటలేరు. ఉప్పల్ చెన్నిచెలరా, మేడిపల్లి. హరిలాల్. 2 సంవత్సరాలు అయింది. ఎంఆర్ఓకి ఇచ్చినాము, కలెక్టర్కి ఇచ్చినాము, మొత్తం ఏం పట్టించుకుంటలేరు. ఎస్కే జాన్మియా. మేము ఉజ్జునగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మవరం గ్రామం నుంచి వచ్చినాం. సమస్య ఏంటంటే మేము చాలా బీదవాళ్ళం అండి. రెక్కడితేనే డొక్కాడిద్ది. మాకు ఉండటానికి ఇల్లు లేదు. మేము రెక్క పొద్దున్నే పోలేసి పని చేసుకోవాలి. మా అత్తగారు అంగన్వాడ ఆయాగా చేస్తే ఆమె చనిపోయింది. ఏమో బిడ్డ ఆమె అంగన పొద్దుగులు పని చేస్తేనేమో ఏమో 2000 రూపాయలు ఇస్తారు అంగన్వాడలో.
తమ్ముడి హ్యాండ్ క్యాప్ ఇద్దరు పిల్లలు పెట్టుకొని బతకడాలంటే చాలా కష్టమైపోతుంది మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ జైల ఏమ హెల్త్ బాగాలేక ఇప్పుడు కమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్ చూపెడితే 40,000 దక్కాయని 40,000 ఇప్పుడు అప్పు అయ్యి ఇప్పుడు ఇంత దాకా దూరం వచ్చి ఇవాళ 2 రోజుల నుంచి మేము తిరుగుతున్నాయి దీని చుట్టూ రేవంత్ గారు సార్ని కలవాలా సీఎం గారిని కలవాలా కలవాలని మాకు ఎమ్మెల్యే గారు గెలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అతను కూడా కలుతుడని చెప్పి ఇంత దూరం వచ్చినాం మేము ఇక్కడి నుంచి 250 కిలోమీటర్లు మా ఊరు ఎవరు లేరు సార్ వాళ్ళు అధికారులు ఉన్నారు ఉండి ఇప్పుడు తీసుకోరు మీకు న్యాయం చేస్తా అని చెప్పి అన్నారు అన్న తర్వాత వాళ్ళ మీద భరోసాగా వెళ్ళిపోతున్నాం మేము ఇంకా ఫోన్ నెంబర్లు ఇచ్చి నా పేరు సాంబశివరావు అండి నేను ఎన్ఆర్ఐని నేను అమెరికన్ సిటిజన్ని నాకేం ప్రాబ్లం లేదండి నేను ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి 23 లక్షల జాబులు క్రియేట్ చేయడానికి వచ్చానండి ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా జాబులు క్రియేట్ చేయటం తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని టెక్ తయారు చేసి సురేఖ గారి అసిస్టెంట్ని కలిశానండి ఆయనకు అప్పచెప్పాను ఈరోజు సాయంత్రం మళ్ళీ రవి గారిని కలుస్తున్నాను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎట్లా 1 కోటి జాబ్స్ క్రియేట్ చేయొచ్చు ఒకటి చేపల చెరువులు అండి 40 ఎకరాల్లో పండే చేపలు 4 ఎకరాల్లో పండించవచ్చు ఆంధ్ర సైడు చేపల చెరువులు ఉన్నాయి కానీ కరెంటు టెక్నాలజీలో చేపల చెరువులు పండిస్తే ఆ ల్యాండ్ అంతా బంజర్ అయిపోయింది కానీ ఈ టెక్నాలజీలో ఆ చేపలు ఏదైతే రెట్టబెడతాయో దాన్ని సెపరేట్ చేసి దాని నుంచి ఆర్గానిక్ ఫ్లవర్స్ పండించవచ్చు రోజెస్ కూరగాయలు ఫ్లవర్స్ వెజిటబుల్స్ చూడండి ఒకదాన్ని చెన్నైని రొయ్యలు వెజిటబుల్స్ ఫ్లవర్స్ కూరగాయలు డైరీ తర్వాత కోల్డ్ స్టోరేజీ రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజీ అది ట్రక్స్లో వెళ్ళాలి కదా చేపలు తర్వాత ఎక్స్పోర్టు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెట్టచ్చు అంటే ఒక్క కాన్సెప్ట్లో 10 చిన్న కాన్సెప్ట్లు దానివల్ల కొన్ని లక్షల జాబులు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు వీళ్ళందరికి కూడా జాబులు క్రియేట్ అవుతాయి ఓకే అండి ఇప్పుడు మీరు వెళ్ళి కలిశారన్నారు కదా మళ్ళీ రవి గారిని కలుస్తున్నారు ఇంకా కలవలేదు అసిస్టెంట్ని కలిశాను కలిశాను వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు నా దగ్గర ఒక డెక్ ఒకటి ఉంది అది తీసుకున్నారు ఎక్కడ నుండి వచ్చారు సిక్విలేస్ మీ సమస్య ఏంటి మా సమస్య అంటే రేషన్ కార్డు లే పడిపోయింది ఎక్కడ పోయిందో ఏమో ఇండ్లు గుల కొట్టినప్పుడు ప్రస్తుతానికి రేషన్ కార్డు లేదు నాకు ఎప్పుడు పోయిందండి అయ్యో ఎప్పుడు పోయిందో అదో డ్యామ్ అయిపోయింది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఖాళీ చేసి వెళ్ళిపోయినా మళ్ళీ తర్వాత అప్లై చేసిరా మళ్ళీ తర్వాత చేయలే చేయలే రేషన్ కార్డు చేయలే ఒక్కదాన్ని వాళ్ళు అలాగూ ఉంటారు అంకుల్ చనిపోయిండు లోపల కలిసి రా నాకు పింఛన్ వస్తుంది లోపల విధంగా కలిసి రా లోపల ఇచ్చిన పేపర్స్ ఎవరు కలిసిరు ఎవరో ఒక సార్ తీసుకున్నాడు సార్ తీసుకురా ఏమన్నారు లోపల చేస్తా అని చెప్పిరా అని ఒక అది సిగ్నేచర్ వేసి పెట్టి పక్కకు పెట్టి పో అన్నారు తీసుకురు తీసుకురు ఓకే